కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు శ్రీరామ రక్ష. ఏ గ్రామంలో చూసినా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల వల్ల అట్లనే కేసీఆర్ గారు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా ప్రతి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు చాలా భరోసాతో చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ. అట్లనే ఎవరు ఆలోచన చేయటువంటి కార్యక్రమం ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అస్తవ్యస్త కరెంటుని బ్రహ్మాండంగా ఇవాళ కరెంటు సరఫరా చేసుకుంది. అట్లనే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణలో ఉన్నటువంటి తాగునీటి సమస్యను తీర్చింది కేసీఆర్. ఇవాళ ప్రతి ఇంటి దగ్గర నల్లాబెట్టి మరీ గోదావరి నీళ్లు ఫిల్టర్ చేసినటువంటి గోదావరి నీళ్లు నా అక్క చెల్లెలకు ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఇస్తూ ఉన్నారు కేసీఆర్. అట్లనే రైతుల కోసం ఎవరు కూడా ఊహించినటువంటి కార్యక్రమం ప్రపంచంలోనే ఇవాళ రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలోనే ద బెస్ట్ డైరెక్ట్ డీబీటీ పథకం అని చెప్పి మరి వాళ్ళ వ్యవసాయ శాస్త్రవేత్తలే ఇవాళ ఎకనమిక్ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. రైతుకు కడుపు నిండా కరెంటు, పెట్టుబడికి 10,000 రూపాయలు ఎకరానికి. అట్లనే మళ్ళీ ప్రభుత్వమే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి 10-15 రోజుల్లో మద్దతు ధరతో రూపాయలు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. అంటే రైతు ఏమాత్రం బాధపడకుండా కష్టం అంటే చాలా సుఖంగా ఇవాళ తన వ్యవసాయంని అంటే పంట పండించుకున్న మీదనే రైతు ఇవాళ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది, దృష్టి పెడతా ఉంది. వేరే ప్రాబ్లమ్స్ రైతుకి ఏం లేవు. కరెంటు, నీళ్లు, పంట కొనుగోలు, పెట్టుబడి అన్నీ కూడా కేసీఆర్ఏ చూస్తున్నాం. రైతు చేయాల్సిందల్ ఏంటి, మంచి పంట పండించుకోవాలి, దిగుబడి తెచ్చుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఇవాళ అంత గొప్పగా రైతు చేస్తాం. రబ్బల అనాథలు, అభాగ్యులు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసుకున్నాం. కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి ఒక్కటి కాదు ఇవాళ సంక్షేమ రంగంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక మాట ఏమొస్తా ఉందంటే హనుమంతుడు గుడి లేని ఊరుండదు తెలంగాణలో, కేసీఆర్ పథకం రాని ఇల్లుండదు తెలంగాణలో అని చెప్పి అంత గొప్పగా ఇవాళ. కాబట్టే మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడక ముఖ్యంగా ఇక్కడ బోధన నియోజకవర్గం నిజామాబాద్లో 5కి 5 మేమే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం. బోధన్ నియోజకవర్గంలో మా అభ్యర్థి షకీల్ గారి విజయం నల్లేరు మీద నడక. ఎందుకంటే సురేషన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఇంకెవరో ప్రకాష్ రెడ్డి గారు వస్తారు అని అంటున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు. వాళ్ళని కూడా చూసినారు ప్రజలు, షకీల్ గారి కంటే మొదలు వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు 2,000 ఎందుకు కాలేదు, వాళ్ళు ఉన్నప్పుడు కడుపు నిండా కరెంట్ ఎందుకు రాలేదు, వాళ్ళు ఉన్నప్పుడు గురుకుల పాఠశాల ఎందుకు లేవు, వాళ్ళు ఉన్నప్పుడు 10,000 రూపాయల పంట పెట్టుబడి సాయం ఎందుకు రాలేదు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టే మా శక్తికి బ్రహ్మాండమైన మేరతో గెలవబోతా ఉన్నాడు బోధన నియోజకవర్గంలో. ఆయన విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో చాలా మానవీయ కోణంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెట్టారు. ఒక రైతుకు భూమి ఉన్న రైతుకు, వ్యవసాయ భూమి ఉన్న రైతుకు 5 లక్షల రూపాయలు రైతు బీమా ఎట్లనైతే వస్తున్నదో, భూమి లేని పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా కూడా వస్తుంది. రేపు టీఆర్ఎస్ పార్టీ గెలవగానే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కాగానే ఇవాళ పేదలకు కూడా 5 లక్షల రూపాయల బీమా ఇవాళ
ప్రతి భూమి ఉన్నవారికి రైతు బీమా ఎట్లా వస్తున్నదో 5 లక్షలు, భూమి లేని వారికి, పేదవారికి, రేషన్ కార్డు ఉన్న వారికి, భూమి లేని వారికి 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి. అంటే ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇంటికి ఎవరికేం బాధ లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంట్లో పాపం పనిచేసేటైనా సంపాదించేటైనా దురదృష్టవశాత్తు కాలం చేస్తే ఆయన భార్యకి పిల్లలకి ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు ఇవాళ కేసీఆర్ గారు పంపించి ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ గారు బీమా రైతులకు ఎట్లయితే ఇప్పటిదాకా వస్తున్నదో అట్లా రైతు లేని వాళ్ళకు కూడా వస్తుంది అన్నట్టు. ఇది చాలా మానవీయ కోణంలో తీసుకున్నటువంటి కార్యక్రమం. బహుశా ప్రపంచంలో ఇటువంటి బీమా ఎవరు కూడా చేస్తలేరు, ఎవరు కూడా లేదు, ఊహించలేరు కూడా. ప్రతి కుటుంబం, తెలంగాణలో ఉన్న ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబం, ప్రతి కుటుంబానికి బీమా వర్తిస్తుంది. తర్వాత మీకు తెలుసు 450 రూపాయలు ఉండే సిలిండర్ నరేంద్ర మోడీ గారు రాకున్న మొదలు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 450 రూపాయలు ఉన్న సిలిండర్ని ఇప్పుడు 1200 రూపాయలు చేసినాడు. మళ్ళీ మొన్న కొద్దిగా ఏదో 100 200 తగ్గించినాడు. మళ్ళీ పెంచుతారు వాళ్ళకి అలవాటే. ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, మనం 1200 ఇచ్చి సిలిండర్ కొనక్కర్లేదు, మనం 400 ఇవ్వాలి, మిగతా 800 ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారు నరేంద్ర మోడీకి కడతాడు, కట్టి మీకు సిలిండర్ ఇప్పిస్తాడు. ఇగో ఇది 400 రూపాయల సిలిండర్ కేసీఆర్ నరేంద్ర మోడీకి ఇస్తాడు. మిగిలిన డబ్బులు అది 1000 ఉంటే 600 ఇస్తాడు, 1100 ఉంటే 700 ఇస్తాడు, 1200 ఉంటే 800 ఇస్తాడు నరేంద్ర మోడీ, 1500 చేస్తే 1100 రూపాయలు ఇస్తాడు నరేంద్ర మోడీకి. మనం ఇచ్చేది మాత్రం 400 రూపాయలు. అట్లా ప్రతి ఆడ అక్కకు చెల్లెకి వాళ్ళ ప్రతి ఇంటికి ఆ సౌకర్యం వస్తూ ఉన్నది. అట్లనే పెన్షన్లు 200 ఉన్నది, గెలిపియండి 1000 రూపాయలు చేస్తా అన్నాడు, 1000 చేసినాడు. మళ్ళీ గెలిపియండి 2000 చేస్తా అన్నాడు, చేసినాడు, నిరందరికి ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ గెలిపియండి 5000 చేస్తా అని చెప్తున్నాడు కేసీఆర్ గారు. అది మొట్టమొదటి ఇమీడియట్గా 3000, తర్వాత ప్రతి సంవత్సరం 500 చొప్పున పెంచుకుంటూ 5000 మట్టుకు తీసుకుపోతాను. పెన్షన్ల విషయాన్ని వచ్చే వారి అందరికి పెన్షన్. కొందరు ఉంటారు వాళ్ళు వయసు ఉండదు పెన్షన్కు రావటానికి, అట్లనే బీడీలు చేయరు పెన్షన్ రావటానికి, అట్లే భూమి ఉండదు రైతు బంధు రావటానికి. అటువంటి పేదవారు కూడా కొందరు ఉన్నారు. అటువంటి పేదవారందరికీ ఆ ఇంట్లో ఆ మహిళకి సౌభాగ్యలక్ష్మి 3000 రూపాయలు ఇస్తా అని చెప్తున్నాడు కేసీఆర్ గారు ఇప్పుడు గెలవగానే. అంటే ఎవరు కూడా ఏ అక్కా చెల్లె కూడా అయితే పెన్షన్ అన్న వస్తుంది, లేకపోతే రైతు బంధు అన్న వస్తుంది, లేకపోతే సౌభాగ్యలక్ష్మి అని వస్తుంది. ఈ రకంగా ప్రతి ఆడబిడ్డకి, ప్రతి అక్కా చెల్లెకి వాళ్ళ కేసీఆర్ గారు సహాయం చేస్తూ ఉన్నారు. దివ్యాంగులకు కూడా 6000 రూపాయలు ఇవాళ 4000 వస్తున్నది, దాన్ని 6000 రూపాయలకు రాబోయే 5 సంవత్సరాల్లో పెంచుకుంటాం. అట్లా కేసీఆర్ గారు ఇంకో కొత్త మేనిఫెస్టోలు, ఇంకొక 2 పేదలకు ఉన్న అంశం సన్నబియ్యం. రేషన్ షాపులలో తెల్లకాళ్ళు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం, ఇప్పటిదాకా దొడ్డు బియ్యం ఉండే, కొందరు ఆ దొడ్డు బియ్యాన్ని నమ్మి మళ్ళీ సన్నబియ్యం కొనుక్కుంటోళ్ళు, కొందరేమో పాపం అదే దొడ్డు బియ్యాన్ని నిరుపేదలు ఇంకెవరుంటారో కష్టంగా తినేది. మరీ ముఖ్యంగా పేదల్లో మైనారిటీ వర్గాలకు సంబంధించిన పేదలకి ఇది ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఇంతకుముందంతా కంట్రోల్ ఉంటుంది. ఒక మనిషికి 5 కిలోలు 4 మనుషులకే ఇస్తాం, 20 కిలోలే ఇస్తాం, అంతకంటే పియ్యం అన్నట్టుండే. సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు దాన్ని లిఫ్ట్ చేసి ఒక మనిషికి 6 కిలోలు ఇవ్వండి, ఎంతమంది ఉంటే అన్ని 6 కిలోలు ఇవ్వండి అని చెప్పినారు. దీంట్లో మైనారిటీ వర్గాలకు చెందిన పేదవారు, పేద కుటుంబాలు చాలా లాభపడతాయి దీంట్లో. ఈ స్కీమ్ వల్ల వాళ్ళు కడుపు నిండా ఎంతమంది ఉండని, కడుపు నిండా అన్నం తినే అవకాశం, మంచిగా సన్న బియ్యంతో తినే అవకాశం ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి ఇస్తారు. ఇది కూడా గొప్ప మానవీయ కోణంలో ఉన్నటువంటి, ఇది కూడా దేశం లెక్కలు లేదు. దేశంలో ఎక్కడ కూడా పీడిఎస్ అంటే, రైస్ అంటే దొడ్డు బియ్యమే, కేంద్ర ప్రభుత్వం సేకరించి దొడ్డు బియ్యమే సేకరిస్తుంది.
అంటే కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం సేకరించి మనకు దొడ్డు బియ్యం ఇస్తే మనం దాన్ని రీప్లేస్ చేసి సన్న బియ్యం మనం ఇప్పుడు పేదలకు పంచుతూ ఉంటాం. అది కూడా దాంట్లో సగం క్వాంటిటీ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా. మనం ఇచ్చేంత బియ్యం దాంతా సేకరించదు, అది దాంట్లో సగం కూడా సేకరించరు. మిగతా సగం మనమే డబ్బులు పెడతాం, మళ్ళీ మొత్తం సన్న బియ్యం కూడా అయ్యే ఖర్చు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది కూడా చాలా గొప్పది. అట్లే రైతులకు యాజ్ ఇట్ ఈజ్గా 10,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని 16,000కు పెంచుకోవాలని నిర్ణయం చేసినారు. ఇమీడియట్గా ఎలక్షన్లు కాగానే 12,000 రూపాయలు, తర్వాత ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు పెంచుకొని 16,000 రూపాయలు దాకా చేసుకోవాలి. దండిగా మంచిగా రైతు కడుపు నిండా ఇవాళ ఎక్కడ ఒక రూపాయి అప్పు చేయకుండా, ఏ కోటాయి దగ్గరకు పోయి ఏ సాహుకారి దగ్గరకు పోయి ఎక్కడ కూడా నయా పైస అప్పు చేయకుండా రైతు బంధు కేసీఆర్ ఇచ్చే రైతు బంధుతోటే వ్యవసాయం చేసుకునే విధమైన, ఎందుకంటే కరెంటు ఫ్రీ ఉంది, నీటి తీరువాలేదు, నీటి ఫ్రీ ఉన్నాయి. అట్లే నీ కళ్ళాల దగ్గరికి వచ్చి ఇవాళ ధాన్యం కొంటా ఉన్నాం. కాబట్టి ఏం అందలేదు రైతుకి, ఓన్లీ పంట పండియడం మీదనే దృష్టి పెట్టాలి. నేను 30 క్వింటాలు తెస్తే నేను ఆయన 30 క్వింటాలు తెస్తే నేను 35 క్వింటాలు పండిస్తాను. కాంపిటీషన్ మీద పంట పండించుకునే పని ఇప్పుడు రైతుకి, ఇంకేం బాధలేదు. ఇట్లా పేదల కోసం రైతుల కోసం సూపర్ టూపర్ మేనిఫెస్టో పెట్టినారు కేసీఆర్ గారు. ఇప్పటిదాకా మాకు 25,000 కోట్ల ఆరోగ్యశ్రీ కూడా ఉంది. వైఎస్ గారు ఆరోగ్యశ్రీ పెట్టినాడు, మేము ఒప్పుకున్నాం. కానీ అప్పుడు 2 లక్షలే ఉండే దాని పరిమితి. కేసీఆర్ గారు ఫస్ట్ టైం గెలిచిన తర్వాత దాన్ని 5 లక్షలు చేసినారు. సెకండ్ టైం గెలిచిన తర్వాత పరిమితి 10 లక్షలు చేసినాడు. ఇక ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపిస్తే 15 లక్షలు చేస్తా అంటున్నాడు ఆరోగ్యశ్రీ. అంటే ఇంకా 15 లక్షల కంటే పెద్ద జబ్బు వచ్చేది ఏముండదు. పేదలకు 100% ఫ్రీగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే సదుపాయం ఇవాళ కేసీఆర్ గారు కల్పిస్తూ ఉన్నారు. అంటే ఇంత సూపర్ డూపర్ మేనిఫెస్టో పేదల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం ఇవాళ ఇస్తూ ఉన్నాడు కేసీఆర్. మేము ఇప్పటిదాకా 25,000 కోట్ల మెజార్టీతో గెలిచే ఎమ్మెల్యేలో, ఇప్పుడు ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి పోతే 50,000 కోట్ల మెజార్టీతో గెలుస్తాం. మీ షకీల్ గారు కూడా ఇప్పటిదాకా మేము 25,000 మెజార్టీ అనుకున్నాం, ఈ మేనిఫెస్టో వల్ల 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆయన గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. థ్యాంక్ యూ.